మనదైవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జీవితంలో మనం ఎన్నో అభివృద్ధి పదమైనటువంటి స్టెప్స్ ఎక్కాలనుకుంటూ ఉంటాం, అభివృద్ధి పదంగా వెళ్ళాలనుకుంటూ ఉంటాం. మన జీవితంలో అడ్డంకులు వేసేవాళ్ళు చాలామంది ఉంటారని ఇదివరకటి వీడియోలో కూడా చెప్పుకున్నాం. అలాగే ఎప్పుడు కూడా శత్రుభీతి శత్రుభయం, అలాగే ఏ పని నేను తలబెట్టినా నేను వెనక్కి తిరగాల్సిందే అండి, నా జీవితం అంతా వెనక్కి రావాల్సి వస్తూ ఉంటుంది అనేటటువంటి వారు రెండు మిరియాలతో చేసేటటువంటి క్రియలు చేస్తే వారి జీవితం ఖచ్చితంగా ముందడుగు వేయవచ్చు. ఒకటి, ఇది మనిషి బాగుపడడానికి, మనిషి సంపదల వైపు వెళ్ళడానికి, మనిషి జీవితంలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి అతను ఉన్నతికి రావడానికి ఉపయోగపడుతుంది. ఏం చేయాలంటే ఐదు దోసిళ్ళ లేదా ఐదు పిడికిళ్ళ మిరియాలు తీసుకోండి. ఐదు పిడికిళ్ళ మిరియాలు తీసుకోండి. ఐదింటిని ఏం చేస్తారంటే ఒక ఐదు మూటలుగా కట్టండి. ఐదింటిని ఐదు మూటలుగా కట్టండి. ఐదు పిడికిళ్ళ మిరియాలు తీసుకున్నారు, పేపర్స్ తీసుకొని ఐదింటిని ఐదు పొట్లాల్లో కట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఐదు పొట్లాలు తల నుంచి దిష్టి తీసుకోండి. ఈ ఐదు పొట్లాలని తల నుంచి దిష్టి తీసుకోండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఒక మూడు దారులు నాలుగు దారులు కలిసే చోటకి వెళ్ళి, అది మనుషులు కొంచెం తిరిగేటటువంటి ప్రదేశం కాకుండా కొంచెం చేస్తే మంచిది. వేరే వాళ్ళకి అపకారం చేసేటటువంటి పనులు మనం ఏమి చేయకూడదు కాబట్టి కొంచెం జనాలు తిరిగినటువంటి ప్రదేశంలో ఎక్కడైనా కొంత దూరానికి వెళ్ళి అది నాలుగు దారులు కలిసే దారైనా పర్వాలేదు, లేదా మామూలుగా జనావాసం తిరిగినటువంటి ప్రదేశం అయినా పర్లేదు, అక్కడికి వెళ్ళి ఒక పొట్లం విప్పి ఏం చేస్తారంటే ఒక పొట్లం విప్పి, ఇప్పుడు దిష్టి తీసుకున్నటువంటి దాంట్లో ఒక పొట్లం విప్పి దక్షిణ దిశగా ఇవేవైతే పిడికిళ్ళు ఉన్నాయో విసిరేయండి. ఇంకో పొట్లం విప్పండి, పడమర దిక్కు తిరిగి పడమర దిశగా విసిరేయండి. ఇంకో పొట్లం విప్పండి, ఉత్తర దిశగా తిరిగి ఉత్తరం వైపు విసిరేయండి. ఇంకో పొట్లం విప్పితే తూర్పు దిశగా విప్పి తూర్పు దిశగా విసిరేసేయండి. అంటే నాలుగు దిశలు విసిరేసారు. మిగతా ఇంకొక ఐదో పొట్లం ఉంది కదా, దాన్ని విప్పి ఆకాశం వైపు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మీ దైనందిన జీవితంలో మీరు గడపండి. చాలా సింపుల్ రెమెడీ ఇది. చేస్తే ఏమవుతుంది, ఆ పేపర్లో ఏం చేయాలనే డౌట్ కూడా వస్తుంది. అంతా ముడికెట్టేసి ఒక చోట దూరంగా పడేయండి. మీరు తీసుకెళ్ళిన ఐదు పొట్లాల్లో ఐదు పిడికిళ్ళలో ఏవైతే ఉన్నాయో మిరియాలు మీరు నాలుగు దిశలు విసిరేశారు, ఐదో దిశ ఆకాశానికి విడిచేశారు, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ క్రియ చేయడం వల్ల మీ మీద ఏమైనా ఉండేటటువంటి కొన్ని శక్తుల వల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయి పోతాయి. జాతకంలో శని రాహువుల యొక్క దోషాలు ఏమైనా ఉంటే సత్వరమే తొలగిపోయి తంత్రశాస్త్ర ప్రకారంగా ఏవైతే కార్యక్రమాలు డిలే డిస్టర్బెన్స్ అవుతున్నాయి, అది పెళ్ళి అనుకోండి, విద్య అనుకోండి, ఇంకేమైనా విదేశీయానం అనుకోండి, ఇలా రకరకాల అంశాల మీద మన జీవితంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఈ రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో మనం ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటి నుంచి ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మనం బయటపడి బాగుండడానికి ఈ క్రియ ఉపయోగపడుతుంది. రెండో క్రియ ఏమిటంటే ఎప్పుడైనా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని ఏవైతే అంటే ఏ పని మీద అయితే వెళ్తున్నామో అది పనిచేయట్లేదు, ఇబ్బంది పెడుతున్నది, పది మాలు తిరగాల్సి వస్తున్నది అనిపించినప్పుడల్లా, అంటే ఇది ఒక అలవాటుగా చేసుకున్నప్పుడు పనిచేయడం మొదలుపెడుతుంది. అది ఏదో ఒక కాలం కొంతకాలం చేసేసాం విడిచిపెట్టేసాం అన్నట్టుగా కాకుండా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కొన్ని మిరియాలు మీరు ఇంటి బయట గడప నుంచి బయట కాలు పెట్టి వెళ్ళే సమయంలో కొన్ని వేసుకొని కుడికాలు దాని మీద పెట్టి వెనక్కి తోసినట్టుగా చేసి నడుచుకుంటూ వెళ్ళిపోమని చెప్పండి. ఇంట్లో ఎవరైనా ఉంటారు కానీ మన వాళ్ళు ఎవరైనా అది ఎత్తేసి ఎక్కడ బయట పారేసేయమని చెప్పండి. అలా చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా మీకు ఏ పని అయితే సఫలీకృతం అవ్వకుండా ఇబ్బందులు అవుతున్నాయో అట్లాంటి పనులన్నీ కూడా సత్వరమై తొందరగా పనిచేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తంత్రశాస్త్రంలో చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి రెండు తంత్రాలు. అంటే ఇది కార్యసిద్ధికి, కార్యసాధన కోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అటువంటి వాటిలోంచి మనకి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి సత్వరమే ఉపయోగకరంగా పనిచేసి మనకు కార్యం సఫలీకృతమై మంచి ఫలితాలు వచ్చేట్టుగా చేస్తుంది. ఈ పనులకి ఏవైతే మనం బాగా జటిలంగా సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి, ఇప్పుడు కోర్టు కేసెస్ ఉన్నాయి, వాటికి వీటికి వెళ్ళేటప్పుడు పది మాలు తిరగాల్సి వస్తుంటుంది, తొందరగా పని అయిపోతే మనకు మంచిది అనుకునే వాళ్ళు ఇటువంటి క్రియలు ఏవైతే మనం ఇంటి బయట నుంచి వెళ్ళేటప్పుడు అది తనేసి కాలు పెట్టేసి వెనక్కి తోసిన చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా మనం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ ఉంటే
మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనం వెళ్ళినప్పుడల్లా, ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడల్లా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి చూడండి, అటువంటి వాటికి చేసేటప్పుడు ఇవి చేసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొందవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.